పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యురాలు సంధ్యా రాణి, జనసేన పార్టీ సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రిషివర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు గారిని పరామర్శ చేసి బయటికి వచ్చిన వెంటనే ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బయటకు వచ్చి ఈ క్షణం నుంచి జనసేన పార్టీ టీడీపీ పార్టీతో కలిసి పనిచేస్తుంది. కలిసి పనిచేసి ఆ సైకోని తెంచడమే మా ప్రధాన లక్ష్యం అని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన మరుక్షణం నుంచి మా సోదరుడు శివ గారి, ఋషి గారి, జగదీష్ గారి, నవీన్ గాని, దేవుడి బాబు గాని వీళ్ళంతా కూడా మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. ఆ రోజు నుంచి ప్రతి నిరహార దీక్షలో కూడా మా సోదరులు మాతో ఉన్నారు. నిరహార దీక్షలు దాదాపు 30 రోజులు చేశాం. 30 రోజుల్లో 1-2 రోజులు మినహా మొత్తం అన్ని మండలాల నుంచి ఏ మండలం మేము చేస్తే ఆ మండలంలో జనసేన మా సోదరులకు వచ్చిన సోదర సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి రాక్షస పాలన, రౌడీయిజం, గుండాయిజం, దోపిడీ పాలనని నియంత్రించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏకమైతే కానీ విజయం సాధ్యం కాదని చెప్పి ఇద్దరు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించి రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల ఉమ్మడి కమిటీని ప్రకటించడం జరిగింది. వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఎక్కువ మీకు దయచేసి గిరిజన యొక్క నియోజకవర్గాన్ని గిరిజన స్థాయిగా ఏదో కొత్తగా యూనివర్సిటీ ఏదో పెడుతున్నారంట. 4.5 సంవత్సరాలు పడుకొని ఈరోజు గిరిజన యూనివర్సిటీ పెడతారు, అది కూడా కేంద్ర నిధులతో పెడతామని శంకర గుర్తు గారు మాకు ఓటేని రావడానికి మీకు ఎటువంటి అధికారం ఉందని యొక్క మీకు అడగడం జరుగుతుంది. అదేవిధంగా సాలూరులో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకొని సాలూరు అభివృద్ధికి కృషి చేయాలని తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సాలూరు నియోజకవర్గంలో జెండా రంగులు వేరు